సార్ నమస్తే. ఇంతగా ఫామ్ హౌస్ లేముంది సార్, ఎవరిని పోయినా అరెస్ట్ చేస్తున్నావు, వందల మంది పోలీసులను కాపలు పెట్టినావు, కబ్జా చేసి కట్టుకున్నావు, మళ్ళీ నాది కాదంటున్నావు. అయ్యా కొడుకులు ఉండడానికి షెరో ఫామ్ హౌస్ కట్టుకున్నారు, కానీ తెలంగాణ బిడ్డలకు డబుల్ బెడ్రూమ్ కట్టుదామనే సోయి లేదు కదా మీకు. అదేంటని అడిగినారే అంతన్నానేమో అరెస్ట్ చేసినావు. ఇది ఎక్కడన్నా ప్రజాస్వామ్యమా సార్? మీకన్నా న్యాయం ఒప్పుతుందా? ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికే ఉందా సార్? ఒకసారి ఆలోచన చేయండి. సార్ నమస్తే. ఇంతగా ఫామ్ హౌస్ లేముంది సార్, ఎవరిని పోయినా అరెస్ట్ చేస్తున్నావు, వందల మంది పోలీసులను కాపలు పెట్టినావు, కబ్జా చేసి కట్టుకున్నావు, మళ్ళీ నాది కాదంటున్నావు. అయ్యా కొడుకులు ఉండడానికి షెరో ఫామ్ హౌస్ కట్టుకున్నారు, కానీ తెలంగాణ బిడ్డలకు డబుల్ బెడ్రూమ్ కట్టుదామనే సోయి లేదు కదా మీకు. అదేంటని అడిగినారేమంతన్నానేమో అరెస్ట్ చేసినావు. ఇది ఎక్కడన్నా ప్రజాస్వామ్యమా సార్? మీకన్నా న్యాయం ఒప్పుతుందా? ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికే ఉందా సార్? ఒకసారి ఆలోచన చేయండి.